నమస్తే అండి, నా పేరు ఇందిరా రెడ్డి. నేను హైదరాబాద్లో ఉంటాను. సో ఈ సెటప్ అంతా చూస్తున్నారు కదా, సో ఇది మనం కొత్తగా అనిపించవచ్చు. దీన్ని తేనెటీగల పెంపకం అంటే ఎపికల్చర్ అంటాం. సో ఇవాళ ఎపికల్చర్ గురించి ప్రతి ఒక్కళ్ళము మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తేనెటీగలు లేకపోతే మానవ మనుగడే 4 సంవత్సరాలు అంతరించుకుపోతుంది అని మనకి ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పడం జరిగింది. సో అందుకనే దీని మీద ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని రీసెర్చ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి తెలంగాణలో అనే ఉద్దేశంతో నేను ఇందిరారెడ్డి. నేను చదువుకున్నది ఎల్ఎల్ఎం, బీఎడ్, ఎంబీఏ. నేను అమెరికాలో కూడా 4 ఇయర్స్ వర్క్ చేసి వచ్చున్నాను. సో ఇక్కడ కరోనా టైంలో ఈ తేనెటీగల ఒక ఇంపార్టెన్స్ని తెలుసుకొని ట్రైనింగ్ తీసుకొని 60 బాక్సులతో స్టార్ చేసి దాన్ని ఇప్పుడు 200 బాక్సులు దాకా తీసుకెళ్ళి, అలాగే ఎంతోమంది నిరుద్యోగ యువతకి ట్రైనింగ్స్ ఇస్తూ మాస్టర్ ట్రైనర్గా తెలంగాణలో సిబిఆర్టీ నుంచి గుర్తింపు పొందాను. సో ఇవాళ మనం డీటెయిల్డ్గా అసలు తేనెటీగల పెంపకం అంటే ఏంటి, మనం అసలు ఇది లేకపోతే మనం తినే ప్రతి 3వ ముద్ద ఈ తేనెటీగల పరపరాగ సంపర్కం వల్లనే మనకి దొరుకుతుంది. సో మనకి ఈ తేనెటీగలు లేకపోవడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ అనేదే ఉండదు. సో ఇవాళ మనం వీటిని తేనెటీగలు అంటే ఏంటి, అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని మనం ఎక్కడ పెట్టుకోవాలి, వాటిని తేనెటీగల పెంపకం మన ఎంప్లాయ్మెంట్కి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే మనకి ప్రకృతిలో ఇవి లేకపోవడం వల్ల మనకి చాలా రకాల పంటలు అంతరించిపోతాయి. సో మనం ఇవాళ అసలు తేనెటీగల పెంపకం అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి అనేది గురించి తెలుసుకుందాం. సో మనం తేనెటీగలు అనగానే ముందు తేనె చెట్టు మీదే చూస్తాము, అది చూడంగానే అది అదే అందులో తేనె ఉంటుంది అని మాత్రమే మనకు తెలుసు. కానీ అవి ఆ చిన్న ప్రాణి లేకపోవడం వల్ల మనకి ఆహార భద్రత అనేది ఉండదు, 4 సంవత్సరాల్లో మానవ మనుగడ అంతరించిపోతుంది అని మనకు తెలుసా. సో ఎందుకంటే మన ప్రతి తినే 3వ ముద్ద మనకి తేనెటీగల పరపరాగ సంపర్కం వల్లనే మనకి లభిస్తుంది. సో మనకి 100 రకాల పంటల్లో 90% పంటలకి కూడా పరపరాగ సంపర్కం అనేది అవసరం. అసలు పరపరాగ సంపర్కం అంటే ఏంటి, ప్రతి పువ్వులో మేల్ యాంథర్, ఫీమేల్ స్టిగ్మా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి జీవ ప్రక్రియ వాటిని ఫ్యామిలీని పెంచుకోవడానికి వాటికి ఒక ప్రక్రియ ఉంటుంది. సో పూలల్లో ప్రతి ఒక్క పువ్వులో మేల్, ఫీమేల్ ఉంటాయి. వాటిని కలపడానికి ఈ తేనెటీగలు, బటర్ఫ్లైస్, బీస్, బ్యాట్స్, అలాగే గాలి, నీరు వల్ల కూడా జరుగుతుంది. కానీ వీటన్నిటి కీటకాల కంటే కూడా తేనెటీగల పాత్రనే 80% ఉంటుంది. ఎందుకంటే ఒక చిన్న తేనెటీగ వాటిలో ఉన్న 2 మిలియన్ హెయిర్, ఒక 2 లక్షల హెయిర్ వాటికి కంటి మీదతో సహా ఉంటుంది. వాటి హెయిర్కి ఉండే స్టాటిక్, ఆ పరపరాగ సంపర్కం అంటే పువ్వు వాటికి అవి కలవలేవు కాబట్టి వాటిలో మకరందము, పుప్పొడి, వాసన, కలరు వీటితోటి ఈ కీటకాలని పరపరాగ సంపర్కం కోసం అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. ఈ కీటకాలు వాటి ఆహారం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ కోసం అవి పువ్వుల మీదకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ పువ్వు, ఈ తేనెటీగలు ఎప్పుడైతే ఈ పువ్వు మీద నుంచి ఒక పువ్వు మీదకి వాలినప్పుడు దాని శరీరం పైన ఉన్న చిన్న చిన్న వెంట్రుకలకి ఈ పుప్పొడి అనే రేణువులు వాటికి టచ్ అవ్వడం వల్ల ఒకదాని మీద ఒకటి వెళ్ళినప్పుడు ఒక పువ్వులోనే, ఒక చెట్టులోనే ఒక పువ్వు నుంచి ఒక పువ్వు, ఇంకొక చెట్టు నుంచి ఇంకో చెట్టు, అలా ఒక్క ట్రిప్లో 100 పువ్వుల వరకు అవి కవర్ చేస్తూ ఉంటుంది. అలాగే పాలినేషన్ అనేది, క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో అట్లా మనకి ఆ పరపరాగ సంపర్కం జరగటం వల్ల ఆ పువ్వు నుంచి కాయ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మనం చాలా వరకు చూడొచ్చు పాలినేషన్ లేక హ్యాండ్ పాలినేషన్ మనం చేస్తున్నాం. ఎక్కడైతే కెనడాలో ఆల్మండ్స్ వాళ్ళకి 40-50% వాళ్ళ ఈల్డ్ అనేది ఈ తేనెటీగల నుంచి మనకి వస్తుంది. సో ప్రతి పువ్వులో పరపరాగ సంపర్కం కోసం వాటిలో మేల్ యాంథర్, ఫీమేల్ స్టిగ్మా ఉంటుంది. సో ఈ తేనెటీగలు అనేది ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వు వెళ్ళడం వల్ల వాటికి శరీరానికి అంటుకున్న ఈ మేల్ యాంథర్, ఫీమేల్ స్టిగ్మా కలవడం వల్ల ఈ పువ్వు అనేది జర్మినేషన్ జరుగుతుంది, పువ్వు నుంచి కాయ అనేది బయటకు వస్తుంది. కానీ మనం బయట చూసినప్పుడు ఈ పరపరాగ సంపర్కం లేక పువ్వు పూత రసలోనే రాలిపోవడము, పూత కాయ అవ్వకపోవడము, కాయ అయినా కూడా చిన్నగా కాయలు పిందల్లోనే రాలిపోవడము, ఇలా చాలా సమస్యలు మనము ప్రతి రైతు, కూరగాయలు పండించే వాళ్ళము, టెర్రస్ గార్డెన్లో ఉన్నా కూడా మనకి ఇవన్నీ లేక చాలా వరకు మనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అండ్ మన రాష్ట్రంలో 25,000 హెక్టర్లో ఉన్న సన్ఫ్లవర్ ఇప్పుడు 700కి పడిపోయింది. అలాగే చాలా రకాల ఇలాంటి
పంటలు ఏవైతే పాలినేషన్ అవసరమో అలాంటి పంటలన్నీ కూడా తగ్గిపోయి వరికి మాత్రమే మిగిలిపోతున్నాం. సో మనం ఎలా అయితే అన్ని రకాల బ్యాలెన్స్డ్ ఫుడ్ కావాలి, మనకి డ్రై ఫ్రూట్స్ కావాలి, పువ్వులు కావాలి, లేకపోతే కాఫీ తాగుతాము, మనకి రబ్బర్ ప్లాంటేషన్లో, అలాగే పల్సెస్, ప్రతి ఒక్క పప్పు దినుసులో, ప్రతి ఒక్క పప్పులు కానీ, ప్రతి ఒక్క పువ్వు నుంచి వచ్చే కాయలు, కూరగాయలు, ప్రతి దానికి కూడా మనకి పాలినేషన్ అనేది అవసరం. సో ఈ పాలినేషన్ అనేది జరగకపోతే ఈ పూత నుంచి కాత రాదు, మనకి దిగుబడి అనేది చాలా వరకు పడిపోతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కెనడాలో వాళ్ళకి పరపరాగ సంపర్కం బీస్ లేకపోవడం వల్ల ఈ పురుగు మందులు కొట్టినప్పుడు ఇవన్నీ చాలా వరకు నశించిపోవడం వల్ల వాళ్ళ ఎకానమీ అనేది 40-50% ఏవైతే మనకి ఈ ఆల్మండ్స్లో డిపెండ్ పాలినేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి, అవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళ దిగుబడి 50-60% తగ్గిపోయింది 2016లో. సో అప్పుడు ఇలాంటి కొన్ని ఏవైతే పురుగు మందులు ఉన్నాయో వాటి మీద నిషేధం పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మన దేశంలో 104 పెస్టిసైడ్స్ బ్యాన్ చేసినవి కూడా మనం ఇంకా కూడా మనము వాడుతున్నాం. సో దయచేసి అందరికీ మనం విన్నపించేది ఏంటంటే పురుగు మందుల్ని చాలా వరకు తగ్గించుకోవడం వల్ల మనము తేనెటీగలను అనేది కాపాడుకోగలుగుతాము. సో అప్పుడే మనకి దిగుబడి అనేది పెరుగుతుంది. ఒక రైతుకి తేనెటీగలు పెట్టుకోవడం కాదు, అవి లేకుండా కూడా న్యాచురల్గా మనం వాటిని కాపాడుకోవడం వల్ల మనకి న్యాచురల్గానే మనకి ఖర్చు తక్కువతోటి దిగుబడి అనేది చాలా పెరుగుతుంది. రైతుకు తేనె అనేది లాస్ట్ థింగ్, పెట్టిన విత్తనము మొక్క అవడం, మొక్క నుంచి మళ్ళీ ఖాతాకు రావాలి, ఖాత దశకు వెళ్ళాలి అంటే ప్రతి ఒక్కరు ఇలా తేనెటీగలుని కాపాడుకోవడం ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసిన డ్యామేజ్ వల్ల మనకి 70% తేనెటీగలు నశించిపోయినాయి కాబట్టి ఇలా తేనెటీగలు పెట్టెల్ని రెంటల్ పర్పస్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. వాటిని తీసుకెళ్ళి పెట్టుకోవడము లేకపోతే ఇలా పెట్టెల్ని మనం కొనుక్కొని తీసుకెళ్ళి పెట్టుకోవడం వల్ల మనకి దిగుబడి అనేది 200% నుంచి 20,000% వరకు కూడా మనకి ప్రతి పంటలో కూడా దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన కిరణ్ టీవీకి ధన్యవాదాలు.